కృష్ణా జిల్లా దివిసీమలో కరోనా విలయతాండవం చేస్తోంది. కోడూరు మండలం పాలకాయ తిప్పలో కేవలం 10 రోజుల్లో 9 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో గ్రామం నిర్మానుష్యంగా మారింది. గ్రామస్తులు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గ్రామంలో కేసులు పెరుగుతున్నా ప్రభుత్వ అధికారులు కన్నెత్తి చూడటం లేదంటూ వాపోతున్నారు. పాలకాయ తిప్ప గ్రామం నుండి మేము మీ అందరికీ విన్నవించుకున్నది ఏమనగా, పాలకాయ తిప్ప గ్రామం గత 10 రోజులుగా 8 మంది మరణించడం జరిగింది. కొంతమంది కరోనా వలన, మరికొంతమంది ఇతర వ్యాధుల వలన మరణించడం జరిగింది. గ్రామం అంతా కూడా ఎంతో భయంతో వణికిపోతూ ఎవరూ కూడా జనాలు తిరగని పరిస్థితి మనకు కనపడతా ఉంది. దయచేసి అధికారులు స్పందించి వైద్య సదుపాయాలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి గమనించండి, మా వాటర్ పరిస్థితి కూడా అసలు ఏమీ బాగోట్లేదు. బాగా పచ్చగా వస్తూ ఉన్నాయి త్రాగే వాటరు. ఎన్నిసార్లు ఇన్ఫామ్ చేసినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోని రీతిగా మేము ఇలాగే వదులుతున్నాము, మేము చేసేదేం లేదు, మీరు చేసేదేదో చేసుకోండి అనే మాటలు కూడా మాట్లాడిన పరిస్థితులు ఉంటున్నాయి. ఈ వాటర్ గురించి కొన్ని వ్యాధులు అయితే భయంతో మరికొన్ని వ్యాధులు ఈ కరోనాతో ఈ ఉధృతితో ఈ గ్రామం అంతా కూడా భయాందోళన చెందుతూ ఉంది. మరి పట్టించుకునే అధికారులు లేరని మేము చెప్పడానికి అంటే ఒక్కరు కూడా వచ్చి మీ కొరకు మేము ఉన్నాము, మేము ఇది చేస్తామని చెప్పిన వాళ్ళు లేరు. నిన్న ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇగో ఈ బ్లీచింగ్ చల్లడం జరిగింది. ఈ బ్లీచింగ్ ఏమో గ్రామస్తులుగా మరి మా డబ్బులతో మేమే చల్లించామని చెప్తూ ఉన్నారు. అధికారులు మేము చల్లించామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. దయచేసి మా గ్రామాన్ని పట్టించుకోండి. ఈ భయంతో మరి శ్మశానంగా మారబోతున్న ఈ గ్రామాన్ని మీరు అందరూ స్పందించాలని కోరుతూ మరి సెలవు తీసుకు కేంద్ర